Gabriel Ra. La mierda. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐపోలవరం మండలం దగ్గర గుత్తినదేవి లంక వద్ద ఉద్రిక్తంగా గోదావరి అయితే ప్రవహిస్తుంది. ఓ పక్కన వర్షాల కారణంగా ఈ యొక్క గోదావరి ఉద్రిక్తత, మరోపక్క ప్రమాదకర పడవ ప్రయాణాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ ఐపోలవరం దగ్గర ఏ విధమైన సేఫ్టీ జాకెట్లు లేకుండా స్కూల్ విద్యార్థులతో పాటు కూలీలతో కూడా ఈ యొక్క గోదావరి ఒడ్డున ప్రజలు మాత్రం దాటుతున్న వైన్యం అయితే మనం చూస్తున్నాం. అయితే పడవ నడిపేవారు సరైన అవగాహన లేకపోతే గోదావరి ఉద్యుక్తి కూడా ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ రోజు మనం చూసినట్లయితే ఈ యొక్క గోదావరి సుమారు 35 మంది విద్యార్థులతో ఈ యొక్క పడవపై ఎక్కించుకుని ఎటువంటి సేఫ్టీ జాకెట్లు కూడా వేసుకోకుండా పడవను నడుపుతున్నారు. అయితే దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క మరో 2 రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉంది. అవసరమైతేనే ఇంటి నుంచి బయటికి రావాలి, లేకపోతేనే ఇంట్లో ఉండి తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులకు కూడా సెలవులు ప్రకటించారు ఇప్పటికే ప్రభుత్వం. అయితే ఈ పడవ ప్రయాణం కూడా ఆపివేయాలి, అవసరమైతేనే పడవ ప్రయాణం చేయాలి గోదావరి పైన అంటూ కూడా ఉన్నత అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. పడవ ప్రయాణం చేసేటప్పుడు సేఫ్టీ జాకెట్లు కూడా ధరించి ఈ యొక్క నదిని దాటాలంటూ కూడా ఉన్నత అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే గ్రామాలకి భారీగా పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క వరద కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలకు ఉన్నత అధికారులు హెచ్చరించడం జరిగింది.